श्रीगुरुभ्यो नमः गुरुवे सर्वलोकानां विशिषे भवरोगिणां नितये सर्वविद्यानां दक्षिणामूर्तये नमो नमः ॐ मनोजवं मार्दतुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयितु मुख्यं श्रीरामदूतं శిరసా నమామీ శాంధారంభుజగ సైనం పద్మనాభం సురే విశ్వాగం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణు భోబయరమోకైనాదం మేఘశ్యామం వేదకవశే వాసం శ్రీవస్థాంగం గోస్పాద్సిదాంగం పుణ్యపేదం పుండరీకాయిదాక్షం విష్ణు వందే సర్వోకైనాదం ప్రేక్షక మహాశైలందరికీ జూలై ఇరవై తొమ్మిదవ తారీఖు రెండు వేల ఇరవై మూడు శనివారము శుభోదయము శ్రీ నామ సంవత్సరము దక్షిణాయనము వరస ఋతువు అధిక శ్రావణ మాసము శుద్ధ ఏకాదశి ఉదయం ఎనిమిది గంటల ముప్పై మూడు నిమిషముల వరకు ఉంటుంది జ్యేష్ఠ నక్షత్రము రాత్రి ఎనిమిది గంటల నలభై నాలుగు నిమిషముల వరకు ఉండి తదుపరి మూలా నక్షత్రంలో ప్రవేశిస్తుంది అమృత గడియలు మధ్యాహ్నము పన్నెండు గంటల ఏడు నిమిషముల నుండి మధ్యాహ్నం ఒంటి గంట నలభై ఒక్క నిమిషం వరకు ఉంటుంది సూర్యోదయము ఉదయం ఐదు గంటల నలభై నిమిషములు సూర్యాస్తమయము సాయంత్రం ఆరు గంటల ముప్పై రెండు నిమిషములు వర్జము తెల్లవారుజామున నాలుగు గంటల ఇరవై ఐదు నిమిషములు దుర్మూర్తము ఉదయం ఏడు గంటల ఇరవై మూడు నిమిషములు రాహుకాలము ఉదయం తొమ్మిది గంటల నుండి ఉదయం పది గంటల ముప్పై నిమిషముల వరకు ఉంటుంది గుళిక కాలము ఉదయం ఆరు గంటల నుండి ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషముల వరకు ఉంటుంది యమగండం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషం నుండి మధ్యాహ్నము మూడు గంటల వరకు ఉంటుంది విశేషంగా ఈరోజు ఘాతవారమైనటువంటి రాసులు వృషభ రాశి సింహరాశి కన్యరాశి ఈ మూడు రాసుల వారికి ఈ రోజున ఎలాంటి కొత్త పనులు చేయకుండా ఉంటే బాగా ఉంటుంది అలాగే శనివారం రోజున శనేశ్వరునికి కేతుగ్రానికి అత్యంత ప్రీతిదాయకమైనటువంటి రోజు ఈరోజు కావున శనేశ్వరుని ప్రీతికరంగా కిలోంబావ చొప్పున సద్రాహునికి రంగు వస్త్రంలో నల్లనూలు దానం చేయడం వల్ల ప్రాణపీడోపశాంతనగా ఇలాంటి ప్రాణహాని ఉన్నా కూడా తొలిగిపోతుంది శనశ్వరుని ప్రీతికరంగా నీలం రత్నం ధరించడం వల్ల విశేషని ఫలితము శనేశ్వరుని ద్వారా మీరు పొందవచ్చును అలాగే శనేశ్వరుడు అధిపతి అయినటువంటి రాసులు మకర రాశి కుంభరాశి ఈ రెండు రాసుల వారు కూడా శనిశ్వరుడు అధిపతి కాబట్టి వీరు కూడా నూలు దానం చేసి నీలం రత్నం ధరించడం వల్ల విశేషని ఫలితము శనేశ్వరుని ద్వారా మీరు పొందవచ్చును అలాగే మకర రాశి వారు జమ్మి వృక్షాన్ని కుంభరాశి వారు జట్టిగా వృక్షాన్ని పూజించినలా మొక్కను భూమిలో పాతడం వల్ల మొక్కకు నీటిని దారలాకపోయడం వల్ల విశేషణ ఫలితము శనేశ్వరుని ద్వారా మీరు పొందవచ్చును ఇరవై ఏడు నక్షత్రములలో పుష్యమి అనురాధ ఉత్తరాభాద్ర ఈ మూడు నక్షత్రం వారికి కూడా శనేశ్వరుడు అధిపతి కాబట్టి వీరు కూడా నెలనూరు దానం చేసి రత్నం ధరించడం వల్ల విశేషని ఫలితము శనిశ్వరుని ద్వారా మీరు పొందవచ్చును అలాగే పుష్చ నక్షత్రం వారు రావి చెట్టును అనురాధ నక్షత్రం వారు ఒకల వృక్షాన్ని ఉత్తరాబాద్ నక్షత్రం వారు మామిడి చెట్టును పూజించినటల మొక్కను భూమిలో పాతడం వల్ల మొక్కకు నీటిని దారలాకపోవడం వల్ల విశేషని ఫలితము శనేశ్వరుని ద్వారా మీరు పొందవచ్చును అలాగే శనేశ్వరుని ప్రీతికరంగా నీలాంజన సమాభాసం రవిపుత్ర ఈ యొక్క శ్లోకాన్ని ప్రతినిత్యం ఎవరైతే జపము కానీ ధ్యానము కానీ చేసుకుంటారో వారికి శనిశ్చుని యొక్క సంపూర్ణమైన అనుగ్రహం మీరు పొందవచ్చును ఇలాంటి అవరోధాలను కూడా తొలిగిపోతాయి గమనించగలరు అలాగే శనివారం రోజున కేతుగ్రాన్ని కూడా అత్యంత ప్రీతిదాయకమైనటువంటి రోజు ఈరోజు కాను కేతుగ్రాన్ని ప్రీతికరంగా కిలోంబాబు చొప్పున సద్భ్రాహ్మణునికి చిత్రరంగు వస్త్రంలో ఉలవల దానం చేయడం వల్ల జ్ఞానపీడోపశాంత ఎనగా ఇలాంటి ఉన్న కూడా తొలిగిపోతుంది జ్ఞానం విజ్ఞానం బాగా అభివృద్ధి అవుతుంది మహాగణపతి యొక్క అనుగ్రత బాగా ఉంటుంది అలాగే ఇరవై ఏడు నక్షత్రములలో కేతు అధిపతి అయినటువంటి నక్షత్రాలు అశ్విని మక మూల ఈ మూడు నక్షత్రం వారు కూడా కేతు అధిపతి కాబట్టి వీరు కూడా ఉలవల దానం చేసి వైఢుర రత్నం ధరించడం వల్ల విశేషం ఫలితము కేతు ద్వారా మీరు పొందవచ్చును అశ్విని నక్షత్రం వారు కరకాయ వృక్షాన్ని మకా నక్షత్రం వారు రోహిణి వృక్షాన్ని మూలా నక్షత్రం వారు సజ్జు చెట్టును పూజించినడల మొక్కను భూమిలో పాతడం వల్ల మొక్కకు నీటిని దారలాకపోయడం వల్ల విశేషణ ఫలితము కేతు ద్వారా మీరు పొందవచ్చును కేతుగ్రహాన్ని ప్రీతికరంగా ఫలాసపుష్ప సంకాశం తారకాగ్రహ మస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం ఈ యొక్క శ్లోకాన్ని ప్రతినిత్యం ఎవరైతే జపము కానీ ధ్యానం కానీ చేసుకుంటారో వారి కేతుగ్రహం యొక్క సంపూర్ణమైన అనుగ్రహం మీరు పొందవచ్చును ఎలాంటి అవరోధనను కూడా తొలగిపోతాయి గమనించగలరు అలాగే శనివారం రోజున శ్రీమన్నారాయణ యొక్క దశావతారాల్లో ఏ యొక్క అవతారానికన్నా మీరు ఉదయం పంచామృత అభిషేకాలు జరిపించవచ్చును సోమవార్లకు ప్రీతికరంగా లోక సంరక్షణార్థము శాస్త్రం పారాయణ చేసుకోండి తద్వారా ఇలాంటి అవరోధన కూడా తొలగిపోతాయి అలాగే శనివారం రోజున ఆంజనేయ స్వామివారికి కూడా అత్యంత ప్రీతిదాయకమైనటువంటి రోజు రోజు ఆంజనేయ స్వామివారి ప్రీతికరంగా ఉదయం ఆంజనేయ స్వామి వారికి పంచామృతాభిషేకాలు జరిపించండి సింధూరం ధరింపజేయండి అట్టమన్నలతో అర్చన గావించండి తులసి దళాలతో అర్చన గావించండి ఆకుపూజ కార్యక్రమం జరిపించండి అలాగే హనుమత్ దడబాలన స్తోత్రంతో కానీ ఆంజనేయ స్వామి దండకంతోను కానీ హనుమాన్ రక్షా స్తోత్రంతో కానీ అలాగే సుందరకాండ పారాయణ కానీ హనుమాన్ చాలీస కానీ పారాయణ చేసుకునేలా షాకిని ఢాకిని గాలి దయమ్మలను కూడా తొలగిపోయి సర్వదా సర్వత్రా ఆంజనేయ స్వామి మమ్మల్ని రక్షిస్తూ ఉంటాడు గమనించగలరు అలాగే శనేశ్వడు అధిపతి అయినటువంటి రాసులు మకర రాశి కుంభరాశి ఈ రెండు రాసుల వారికి ఈ యొక్క శోభకృత్రామ సంవత్సరంలో జూలై మాసనందున అధిక శ్రావణ మాసంలో మకర రాశి వారికి గ్రహ సంచారంలో అష్టమ స్థానం నందున కుజుని యొక్క ప్రభావం ఉండడం వల్ల అనేకమైన కోపం అధికంగా ఉంటుంది చే వృత్తి వ్యాపార వెళ్ళి కూడా రాణింపు అనేది ఉండదు అకాల భోజనాలు నేత్ర బాధలు శిరో తప్పవు రక్తం కళ్ళు చూసుట ప్రమాదాలు అధికంగా జరుగుతా అలాగే భార్యాభర్తల మధ్య సరైన అవగాహన లేకుండా మాట మాట పట్టింపులు ఉంటాయి బంధుమిత్రులతో కూడా విరోధాలు అనేట్లుగా ఉంటుంది ఏ పని కూడా చేయబుద్ధి కాదు మందబుద్ధిగా ఉంటుంది బద్ధకం ఎక్కువగా ఉంటుంది చాలా జాగ్రత్తగా ఉండాలి పైన చెప్పినటువంటి పరిష్కార మార్గాలు చేసుకునేటలా అంతటా మీకు శుభం చేకూర్చగలుగుతుంది అలాగే కుంభరాశి వారికి కూడా గ్రహ సంచారం అనుకూలంగా ఉండడం వల్ల ఆర్థికంగా నిలదొక్కుంటారు కానీ కోపం మాత్రం ఉద్రేక అధికంగా ఉంటుంది ప్రతి విషయంలోనూ ఉద్రేకపడుతూ ఉంటారు తద్వారా మీ మాట తీరు వలన అనేక విరోధాలు కొని తెచ్చుకున్నట్లుగా ఉంటుంది మీ యొక్క ప్రవర్తన వలన చాలా ఇబ్బందులు పడవలసి వస్తుంది జాగ్రత్తగా ఉండాలి పైన చెప్పినటువంటి పరిష్కార మార్గాలు చేసుకునేటలా అంతటా మీకు శుభం చేకూర్చగలుగుతుంది జయ శ్రీమన్నారాయణ ఓ నమ శివాయ ఇలాంటి మరిన్ని సరిగ్గా కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి